ఇవన్నీ అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నా 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నారు 24 అవర్స్ కరెంట్ లేదు ఇవాళ వాస్తవంగా పీక్ లోడ్ ఈవినింగ్ పూట ఉంటుంది అప్పుడు సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్న రైతాంగానికి నో త్రీ ఫేజ్ కరెంట్ పొద్దున కూడా పూట కూడా పీక్ లో ఉంటుంది అప్పుడు కూడా ఇట్లేదు రైతాంగం చెప్తున్న ప్రకారంగా మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్న ప్రకారంగా 24 అవర్స్ పవర్ ఎక్కడ లేదు కేవలం 18 గంటల పవర్ మాత్రమే ఉన్నది వారు నువ్వు ఇచ్చిన వాడుకునే పరిస్థితి లేరు మీరు ఏ కాళేశ్వరంకు ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్నారు 120 రోజుల పాటు దాదాపు 360 టీఎంసీ నీళ్ళు తెచ్చే కెపాసిటీ అని చెప్తున్నారు మూడు సంవత్సరాలుగా మీరు తెచ్చిన నీళ్లు కేవలం 48 టీఎంసీ మాత్రమే అని చెప్పి ఇప్పటిదాకా విదేక్ గారు చెప్పిండ్రు సత్యం అది ఎందుకు ఇవాళ వరి వేస్తే ఉరి అంటున్నావు వరి వేస్తే ఉరి అంటున్నావు మీరు ఎంత అబద్ధాల కోరో ఒకటే మాట తెలిసిపోయింది అసెంబ్లీ సమావేశాల సందర్భాల్లో దేశం మొత్తం మీద వరి పంటను కొనే ఏకైక రాష్ట్రం కిలో ధాన్యాన్ని కూడా ఒడిపెట్టకుండా కొన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి జబ్బలు తలుచుకున్న మీరు కేంద్ర ప్రభుత్వం ఫార్మల్ రేస్ కొనలేమని చెప్పినందుకు మొత్తం వడ్లే కొనంతందుకు కేంద్రం అని చెప్పి బియ్యమే కొనంతందుకు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ మీద గంత విషప్రచారం చేశారు చివరికి తేలిపోయింది ఓ పంచాయతీ అంతా కూడా కేసీఆర్ దగ్గర ఉంది అబద్ధాలంతా కూడా కేసీఆర్ దగ్గర ఉన్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవు అని వర్షాకాలం పంట రారేసే అవుతాయి ఎండాకాలం పంట కూడా ఏప్రిల్ మాసం వరకు కనుక పంట పోకపోతే ఫిబ్రవరి మాసం కనుక ముగించుకుంటే తప్పకుండా అది కూడా రారేసే అవుతాయి మీరే చెప్పిండ్రు మే మంత్ నుంచి మా సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి ఏప్రిల్ దాకా వరి పంట పోవద్దు ఎందుకంటే రాళ్ళవాళ్ళు ఉంటాయి చేతికొస్తులు అని చెప్పి ఇంత అబద్ధం ఉంటుందా ఇవాళ వడ్ల మీద ఏ రాద్ధాంతమైతే కేసీఆర్ సృష్టించి రైతాంగం దృష్టి పలచబడిపోయిండో అబద్ధాల కోరుగా మారిపోయిండో ఇవాళ నాయబ్రాహ్మణుల విషయంలో రజకుల విషయంలో ఇవాళ దీని విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అబాస్పాలు అవ్వడం తప్ప ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు మూడవది ఇదే కరెంటు విషయంలో మీరు ఊర్లలో పోయి అడగండి ఒక్క పోను కూడా ఇస్తలేదు ఇప్పుడు ఒక పోను సరిపడే కండక్టర్ కూడా ఇస్తలేరు ఒక పోను నా గుడిసె మీద వెళ్ళిపోయింది వైరు దయచేసి ఇల్లు కట్టుకుంటానా నా గుడిసె తీసేసుకొని ఇల్లు కట్టుకుంటానా ఎందుకంటే గుడిసె అప్పుడప్పుడు కాలిపోతుంది ఈ కరెంటు తీగల రాపిడి వల్ల అవి రెండు తాకడం వల్ల వచ్చేటువంటి నిప్పు వల్ల అని చెప్పి వాళ్ళు కాళ్ళు మొక్కినా కూడా ఒక్క పోలు ఇస్తలేరు ఒక్క కండక్టర్ ఇస్తలేరు ఒక పోలు షిఫ్ట్ చేస్తలేరు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారా ప్రమాదంలో ఉంది కొంచెం మార్చమంటే కూడా ఇస్తలేరు ఒక పోల్ షిఫ్ట్ చేయాలంటే కూడా 34,000 రూపాయలు బిల్లు కట్టమని చెప్పి చేసిండ్రు ఒక పోల్ షిఫ్ట్ చేయాలంటే ఒక ఒక పోల్ మధ్య కండక్టర్ అంటే కూడా 40,000 రూపాయలు 50,000 రూపాయలు అంటే కరెంటు విషయంలో ఇలా గ్రామాలలో ఒక్కొక్కరు కన్నీళ్లు పెడుతున్నారు ఏడుస్తున్నారు అమ్మో కరెంటు అనే పరిస్థితికి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి మీరు ఎప్పుడు కూడా ఏ సబ్సిడీల కోసమైతే నువ్వు హామీలు ఇచ్చినావో ఆ డబ్బులు సకాలం ఇవ్వట్లే గుమ్మిల వాడులు గుమ్మిలే ఉండాలి బిడ్డలు మాత్రం గొప్పగా ఉండాలని చెప్పే పద్ధతి ఇది నీకు అందరికీ ఇవ్వాలి కానీ ఆ డిపార్ట్మెంట్ మాత్రం ఇవాళ మొత్తం డిస్కాములు దివాలా విసిరాయి దాన్ని నడపడానికి ఎవరు ముందుకు రావట్లే దాన్ని నడిపే అధిపతి ఉన్నాడు మా ప్రభాకర్ రావు గారు ఆయన ఈ బాధ ఈ టెన్షన్ తట్టుకోలేక రెండు నెలలు పారైపోయాడు మళ్ళొచ్చు వారు ఇవాళ ఆ లెక్క కూడా ఇస్తలేవు సింగరేణి కంపెనీకి 8,000 కోట్ల రూపాయలు బాగున్నారు 18 నెలలుగా సోలార్ పవర్ ఉత్పత్తి చేసి సప్లై చేసే వాళ్ళకి పైసలు లేవు ఈ చెరుకు పిప్పితోటి లేకపోతే వీటితో నడిపే వాడికి కూడా డబ్బులు లేవు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ డిస్కమ్లకు ట్రాన్స్కోకు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం సింగరేణి సంస్థ దివాలా తీసే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రాన్ని గొప్పదని చెప్పి నమ్ముకొని ఏ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని లేకపోతే ఇతర పవర్ ప్లాంట్ వాళ్ళు కూడా నాశనమే పరిస్థితి వచ్చింది మొత్తుకుంటుండ్రు వాళ్ళు దివాలా తీసిండ్రు మొత్తం బ్యాంకులలో ఎన్పిఎల్ అయిపోతున్నాయి గవర్నమెంట్ దృష్టి పెట్టు ఇవన్నీ పక్కకు పెట్టి ఇలా ఎదురుదాడు ఎందుకు స్టార్ట్ అయిందంటే అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి నేను ఇక తట్టుకోలేను నేను డిఫెన్స్లో ఉండే పరిస్థితి వస్తుంది నేనే ముందుగా ఆఫీస్కు పోవాలి అని ఈ పనులు చేస్తున్నాడు రాజ్యాంగం అనేక ఆర్టికల్స్ అసలు ఎంత గొప్ప ప్రపంచంలో ఒకవేళ ఆయన గారు చెప్పిండ్రు 19%
ఎస్ అని ఉండాలి ఎస్ రాజ్యాంగం ఆర్టికల్ 332 లో క్లియర్ చెప్పింది అరే ఏది అవసరం లేదు ఏ రాజ్యాంగ మార్పులు అవసరం లేదు సింపుల్ గా ఎస్టీలకు గాని ఎస్సీలకు గాని జనాభా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించుకునే వెసులుబాటు చట్టమే కల్పించింది దానికి ఎవరు పైరు లెక్కలేదు నేను అడుగుతున్నా ఇలా కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పులో ఓబీసీల కోసం కానీ ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ మైనార్టీల కోసం కానీ ఎంత గొప్పగా కేటాయించారు 50% పైన 77 మంది మంత్రులు ఉంటే కేంద్రంలో 50% పైబడి ఇవాళ ఓబీసీలు దాదాపు 23 మంది మంత్రులు ఉన్నట్టున్నది ఎస్సీలు 12 మంది మంత్రులు ఉన్నట్టున్నది ఎస్టీలు 8 మంది మంత్రులు ఉన్నట్టున్నది కానీ మీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇలా 19% ఎస్సీలుగా ఉండేటువంటి ఈ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి కావాలి నిజమైన అధికారం వాళ్ళకే చెందాలి ఇవాళ మొత్తం వ్యవస్థలో బాధతో బతికే కుటుంబాలు ఎస్సీలే అని చెప్పి ప్రవచించి అందుకోసమే దళిత ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి చెప్పిన మీరు ఇవాళ ఇచ్చింది కేవలం ఒకటి మాత్రమే గతంలో మీరు ఒకటి ఇచ్చిండ్రు మాదే కోట కింద ఇవాళ ఒకటి ఇచ్చిండ్రు రెండోసారి అధికారంలోకి వచ్చిన ఒకటి ఇచ్చిండ్రు మాళ్ళ కోసం అని చెప్పి మరి అంటే దళితుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో దళితుల పట్ల నీకు ఎంత గౌరవం ఉందో దళిత జాతి బాగుపడలేంత తపన పడుతున్నావో సజీవ సాక్ష్యం కాదా కేసీఆర్ గారు నేను అడుగుతున్నా ఇవాళ ఒక్కడే కదా మంత్రి ఉన్నది ఎస్టీలు మీకు ఇక్కడ లంబాడలు ఉంటారు తర్వాత నీకు గోండులు వాళ్ళు ఉంటారు గతంలో ఉండే నిజమైన పేదల వాళ్ళు అని చెప్పి మనం చర్చించుకునేది కానీ ఇవాళ ఒక్కడే మంత్రి ఒక్కడే ఇద్దరు లేరు వాళ్ళ జనాభా కూడా 6% ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని 9% మారిపోయిందని చెప్పి కాగిత లంబాల కలుపుడు 9% మారిపోయిందని చెప్పి ఫస్ట్ తీర్మానం పంపి ఇప్పటిదాకా గతి అతిగతి లేదు వాళ్ళు మొత్తుకుంటారు ఈ మైనార్టీలు ఇవన్నీ లింకప్ చేయకండి మీరు స్టేట్గా ఈ జనాభా గింత ఉందని చెప్పండి ఇమ్మీడియట్గా అయిపోద్దని చెప్పి అనేకసారి ఉత్తర ప్రత్యుత్తరం రాసిన్నారు కానీ చెయ్యవు మీరు ఒక్కడే మంత్రి ఉంటారు ఓబీసీలు ఈ రాష్ట్రంలో ముగ్గురే మంత్రులు 50% పైబడి జనాభా ఉంటే మొత్తం 17 మంత్రులు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ 3 ఓబీసీ మంత్రులు ఉన్నారు మొత్తం కలిపి 5 ఒక మైనార్టీ మంత్రి 6 అంటే 17లో 6 అంటే ఎంత శాతం అయితే మీరు ఒకసారి చూడండి 40% కూడా 30% కూడా లేరు 17 × 50 30-35% కూడా లేరు అంటే ఇది ఏమైనా కేంద్ర చట్టం ఆపిందా రాజ్యాంగం ఆపిందా అంబేద్కర్ ఆపిందా దేశ ప్రధానమంత్రి గారు ఆపిందా కేంద్ర ప్రభుత్వం ఆపిందా ఎట్లా గురిగింజ తన కింద నలిపేరినట్టుగా కేసీఆర్ గారు కూడా గట్టిగా ఉంటుంది చెప్పడానికి మస్తు చెప్తాం కానీ చేయడానికి మాత్రం ఇతరులను నిందించే ముందు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రజల ఓట్లను వేసుకొని గెలుచుకున్న ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయి నేను మళ్ళీ చెప్తున్నా పీకేలేదు గీకేలు ఇక్కడ ఏం నడవదు తెలంగాణ ప్రజలు స్థిరనిత్యానికి వచ్చిండ్రు కేసీఆర్ గారి పరిపాలన ఇది ఈ రాష్ట్రానికి అరిష్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అమ్మో వామ్మో ఈ పరిపాలన వద్దనే పరిస్థితికి వచ్చిండ్రు ఒక్క వర్గమే హ్యాపీ ఉందా మీరు కావాలని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటారు రజకులకు ఇది ఇచ్చామని చెప్పి పాలాభిషేకం అని చెప్పి మీ తొత్తులతో చేయించుకుంటారు నాయ బ్రాహ్మణులలో పాలాభిషేకం చేయించుకుంటారు ఇలా విఆర్ఏలో బతుకులేంది విఆర్ఏల బతుకులేంది సెక్రటరీల గ్రామ సెక్రటరీల బతుకులేంది టీచర్ల బతుకులేంది ఇక్కడ ఉందా ట్రాన్స్ఫర్లు జరిగితే అలొకేషన్ జరిగితే సూసైడ్ చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇంత అవమానకరంగా ఇక్కడ ఉంటుందా ఇంత గొప్ప ఉంది పరిపాలన అందుకని మీరు చేయాల్సింది ఇవాళ మోడీ గారి మీద లేకపోతే మేము గుజరాత్కు గులాములం కాదని ఏదో చామనిజం రెచ్చగొట్టే ప్రయత్నం ఉన్మాదం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకు ఇంత అమాయకులు కాదు ఖచ్చితంగా ఇవాళ మోడీ గారు 14 ముఖ్యమంత్రిగా పాలించండు ఇవాళ 7.5 ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నాడు ఒక స్థిరమైనటువంటి ఎక్కడ అల్లరి లేకుండా ఎక్కడ విద్వేషాలు లేకుండా ఒక ప్రశాంతమైన పద్ధతులు కొనసాగుతుంది ప్రపంచంలోనే దేశాధినేతలలో ఒకటిగా నిలిచినటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు మీకు వారికి ఎక్కడ కంపారిజన్ అండి మీలా వారికి ఒక బిడ్డ లేరు వారికి కొడుకు లేరు వారికి అల్లుడు లేడు సడగులు కొడుకు లేరు అబ్లికేషన్ లేదు
వారు ఉంటే దేశ ప్రజల కోసం బతకాలి లేకపోతే విమానాలు జప చేసుకుంటూ ఉండాలి వారి బతు వారి జీవితం గది మీ జీవితమో గది మీకు ఎంతెంత మంది ఏమేమి జరుగుతుందో అవన్నీ వస్తే తప్పకుండా అవన్నీ వస్తే తప్పకుండా ఇప్పటికైనా మీరు దళితులకి హామీలు అయితే ఇచ్చినవో 3 ఎకరాల భూమి కావచ్చు దళిత బస్సుల కరెంటు కావచ్చు దళితులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావచ్చు దళిత బంధు స్కీమ్ కావచ్చు అమలు చేయి అట్లాంటి స్కీములు ఇప్పటికైనా మీరు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది కళ్యాణ లక్ష్మి చెక్కులు మార్చుకో 2 సంవత్సరాల నుంచి బిల్లులు వస్తలేవు మార్చుకో ధనిక రాష్ట్రం పేరుకు ధనిక రాష్ట్రం మీరు ఎన్నన్న 7 సంవత్సరాలు అడుగుతున్నా ఒక్కనాడైనా మీరు ప్రజలు కలిసే ప్రయత్నం చేసిందా ప్రజల ప్రగతిపానికి వచ్చిందా ఎక్కడన్నా మీరు పోతారా ఎక్కడన్నా పోతే మీరు జనంతో మాట్లాడతారా చివరికి మాలాంటి వాళ్ళం మన జనగామలో వారు జిల్లాకు పోతున్న దళితమంలో హౌస్ అరెస్ట్ చేసింది మేమైనా తెలిసిలేమా మేము ఎందుకు భయం మీకు ప్రజలలో స్వేచ్ఛగా పోగలిగే శక్తి మీరు కోల్పోయినరు ప్రజల ప్రేమను కోల్పోయినరు ప్రజల స్వేచ్ఛగా తిరిగేటువంటి సత్తా కూడా కోల్పోయింది మీరు మీరు ఏమైనా ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పోలీసుల ఇనుప బూట్ల మధ్యలో ఇనుప కంచెల మధ్యలో జీవిస్తాను తప్ప మీరు ప్రజల మధ్య జీవించట్లేదు అదే కథమైపోయింది తప్ప అదే మీ పతనాన్ని నాని తప్ప ఇంకోటి కాదు మేము పదే పదే చెప్పినాం అరే ప్రజలు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి వేదిక లేదు ఇక్కడ ఒక్క మంత్రికి అధికారం ఉందా ఒక్క మంత్రిని తన డిపార్ట్మెంట్లో నేను ముఖ్యమంత్రి గారు చెప్పి చేయిస్తా అంటాడు తప్ప నేను చేస్తాను చెప్పాడు ధైర్యంగా చెప్పండి పవర్స్ అన్నీ కూడా మీ కింద పెట్టుకొని అధికారం అంతా కూడా మీ కింద పెట్టుకొని మంత్రులు కూడా జీవోత్సవాలు చేసి పడేసి ఎమ్మెల్యేలను జీవోత్సవాలు చేసి పడేసి తెలంగాణ ప్రజలను బానిసగా భావించి నువ్వు పీకే లాంటి తెచ్చుకొని మళ్ళీ అబద్ధాల కోటలు కట్టుకొని మళ్ళీ గెలుతామంటే మాత్రం ఇక్కడ జరిగేది కాదు మీరు మాట్లాడేటువంటి భాష తెలంగాణ ప్రజలు సగ్గు తిక్కుతో తలదించుకుంటారు కాబట్టి ఇది మంచిది కాదు వీటి మీద తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను